దేవుని స్తోత్రం ఈ సమయంలో గొప్ప దైవజనులు యాభై ఆరు సంవత్సరాలు పరిచర్యలో ఉన్నవారు మన్నా మినిస్ట్రీస్ ఫౌండర్స్ అయిన బిషప్ ఎర్నెస్ట్ కోమని పెళ్లి గారు ప్రభు సన్నదికి ఉన్నారన్న వార్త మనకెంతో లోటును కొడతను బాధను కలుగు చేస్తున్నప్పటికీ ఆయన వాక్యములు రాయబడినట్టు ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి ఎంతో విలువైనది అని చెప్పబడినట్లుగా ఈ గొప్ప దైవజ అనేక పరిచయలు చేసి అవిరామ కృషితో వారు చేసిన పరిచర్యలు ప్రపంచవ్యాప్తముగా వారు స్థాపించిన మినిస్ట్రీస్ అన్నిటినీ బట్టి అనేకులు ఆ చిన్న బిడ్డలకు ఆశ్రమాలు హాస్పిటల్స్ మరి వాళ్ళు చేసినటువంటి పరిచయలు అందరికీ మన ఆంధ్రాలో అందరికీ తెలుసు మరి అలాంటి గొప్ప దైవజనుడిని అనుభవజ్ఞులైన దైవజనుల్ని మనం పోగొట్టుకోవటం ఇటువంటి దినములలో ఎంతో కొరత అయినప్పటికీ అది దేవుని ఉద్దేశమైనది ఆ దైవజనుడికి మరింత ఘనమైన సాగు స్వాగతముతో ఇది నా పట్టాభిషేకపు దినమని ఆ రోజు డిఎల్ మూడి వంటి భక్తులు చెప్పినట్లుగా దేవుని సన్నిధిలో వారు గొప్ప కిరీటములు అందుకుంటున్నారని విశ్వసిస్తున్నాం అయితే ఈ సమయంలో ఆ విడువబడిన పరిచయలన్నీ కొనసాగించటకు వారి ప్రథమ కుమారుడు ప్రభుకు సమర్పించుకుని ఉన్నారు వారిని దేవుడు అభిషేకిస్తుండగా ఈ పరిచయలన్నీ కొనసాగబడినట్లుగాను అలాగే మన ప్రియమైన తల్లిగారు సహోదరి రేచల్ కుమార్ని పల్లి గారి గురించి మనం వారి ఆదరణ కొరకు వారి కుటుంబం కొరకు ఆదరించ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం చాలా స్థలాల్లో చాలాసార్లు మేము ఒకే స్టేజ్ మీద ఉండి దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని ప్రేమ అనుభవ అనుభవం కలిగి ఉండటం జరిగింది మరి ఇలాంటి ప్రియులను గొప్ప దైవజనులను అనుభవం కలిగిన వారిని అనేది మనకెంతో గొప్ప తీరని లోటు మరి అనేక మంది ఇటువంటి దైవజనులని అటువంటి ప్రత్యక్షతలు ప్రేరేపణ కలిగిన వారిని ఈ అంత్యధర్మంలో లేపినట్లుగా దేవుని సన్నదిలో ప్రార్థిద్దాం